अरे ने दशल वारी दशल वारी दशल वारी दशाब्दा अल्ला जयकर गारु जयकर गारु जयकर गारु दशल वारी दशाब्दा की चस्ता एन दशल चपंड पोने दशल वारी ఆంధ్రప్రదేశ్ కి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మీరు ఎక్కడైనా సరే ఏ ఏ ఏ విషయం ఏ విధమైనటువంటి సర్వేనన్నా తీసుకోండి ఏ విధమైనటువంటి లెక్కలైనా తీసుకోండి కాలిక్యులేషన్స్ అయినా తీసుకోండి ప్రతి స్టాటిస్టిక్స్ మీకు చెప్పగలిగిన స్టాటిస్టిక్స్ చెప్పగలిగేది ఏంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ లో మద్యం వినియోగాన్ని చాలా వరకు తగ్గించగలిగాం మద్యం వినియోగాన్ని తగ్గించగలిగారు గానీ మీరు ఒకవేళ మద్యం వినియోగాన్ని తగ్గించగలిగాం కానీ బడ్జెట్ మద్యానికి వచ్చేటువంటి ఇన్కమ్ ని మాత్రం తగ్గించలేకపోయారు బెల్ట్ షాపులను రద్దు చేయగలిగాం బెల్ట్ ఊరూరికి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు మద్యం జోలికి వెళ్ళట్లేదండి అది కూడా ఒక పాయింటే మద్యం జోలికి వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందంట ఆంధ్రప్రదేశ్ లో బెల్ట్ షాపుల్ని తొలగించారా తొలగించలేదా చెప్పండి నాకు మీరు బెల్ట్ షాపులు తొలగించారావు కానీ మందు మందునైతే మీరు బెల్ట్ షాపులు తొలగిస్తానల్లా నేను సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు వాళ్ళ పార్టీ లోళ్ళు మీరు మోడరేటర్ గారు మీరు చెప్పండి దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ సర్ హి స్టేట్ హి సెడ్ దట్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నా అక్క చెల్లెమ్మల దగ్గరికి నేను వచ్చే ఎలక్షన్స్ లో ఓట్ అడుగుతా లేదంటే నేను ఓట్లకు వెళ్ళను నేను ఓట్లు అడగను ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఇదే ఇంకా ఆయన చెప్పిన ఇదిలో చెప్పాలని నేను అంత ఏమంటారు మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు సో నేను అలా చెప్పలేను సో ఆయన చెప్పిన స్టేట్మెంట్ అయితే ఇది ఆ వీడియో కూడా ఉంది మనం ఈ 4G వరల్డ్ లో ఉన్నప్పుడు టక్ టక్ కొడితే వస్తుంది వెంటనే నేను న్యూట్రల్ గానే మాట్లాడుతానండి నాకు జనసేన నుంచి కాదు నేను ఇంకా ఇంకా ఇంకో రెండు మూడు స్టేట్మెంట్లు మాట్లాడితే నేను ఇంకో రెండు మూడు స్టేట్మెంట్లు మాట్లాడితే జయగర్ గారు మీ పార్టీ వాళ్ళు లేదా మీరే కింద కామెంట్ లో పెడతారు ఇప్పటికే పెడుతున్నారు ఇప్పుడు కూడా పెడతారు నాకు కూడా ప్యాకేజ్ టీడీపీ నుంచి జనసేన నుంచి వచ్చిందంటారు దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తాం ఇది మా మేనిఫెస్టోలో ఇచ్చిన నాలుగున్నర ఏళ్ళు అయింది సార్ ఇంకెప్పుడు మీరు ఇంకెన్ని దశలు తీసుకుంటారు ఇంకెంత టైం తీసుకుంటారు ఎప్పుడు మద్యపాన నిషేధం మీరు నిషేధించింది ఏంటంటే పాత బ్రాండ్లను నిషేధించి మీ బ్రాండ్లను మీరు అక్కడ అలౌ చేశారు మీరు నిషేధించింది ఏంటంటే మద్యంలో బ్రాండ్లను నిషేధించారు కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు జగదీష్ గారికి మొన్న జరిగినటువంటి డిబేట్ లో కూడా ఇదే క్లారిఫై చేశారు ఫైనల్ గా ఫైనల్ గా ఫైనల్ గా నో నో ప్రజలకు క్లారిటీ ఉంది సార్ అసెంబ్లీలో వీడియో వేసి చూపించాం ఏ బ్రాండ్ ఏ డేట్ నా ఎవరు మొదలు పెట్టారు ఎవరు అనుమతులు ఇచ్చారు అనేది మీరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు మీ మీ ప్రతిపక్ష నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సార్ ఏదేమైనా నో 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 ప్లీజ్ 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 జైకర్ గారు జైకర్ గారు ఒక్క నిమిషం ఏదేమైనా ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రజా ఆర్థిక పరిపుష్టికి సంబంధించి లేదా ప్రజా ఆర్థిక ఇన్కమ్ రిలేటెడ్ ఇష్యూస్ కాబట్టి మధ్య సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా అడిక్ట్ అయి ఉంటారు ఒళ్ళు పులిసిపోతుందన్న నేపథ్యంలో వాళ్ళు ఇదవుతూ ఉంటారు సో ఈ నేపథ్యంలో మీరు టీడీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన బ్రాండ్లు ఇవి అని చెప్పడం అనేది భావ్యం కాదు మీ 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 ఇదిలో ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం అయితే అయిన నేపథ్యంలో ఎందుకు దాన్ని అరికట్టలేకపోయారు అనేది ఒక ప్రశ్న ఓకే ఇలా ప్రశ్నలు సంధించుకుంటూ నేను నేను ప్రశ్నిస్తున్నది కాదు ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలు అండ్ అక్రమ మద్యం అనేది రాష్ట్రానికి తరలి వస్తుందా లేదా అనేది కూడా మీరు మీ మీ గుండెల మీద మీరు చేసుకుని సమాధానం చెప్పండి ప్రజలు పక్క రాష్ట్రాల మద్యం మీద ఎందుకు ఎందుకు పక్క రాష్ట్రాల మద్యం మీదకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యాన్ని తాగడానికి ఎందుకు ఇదవ్వట్లేదు ఎందుకు అక్రమంగా మద్యం ఎందుకు తరలించాల్సిన ధరలు ఎందుకు ఎలా వస్తుంది ఏ దారిలో వస్తుంది ఎందుకు ఎలా చేస్తున్నారు అనేది మీరు మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి మీ పార్టీ నాయకులు అండ్ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి మీరు గత ప్రభుత్వం మీద ఇనంద వేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి ఫైనల్లీ వారాహి యాత్ర 4వ విడతలో నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ముగ్గురు సమాధానం చెప్పండి 4వ విడత వారాహి యాత్రకి సంబంధించి అది ఫెయిల్ అని మీరు అంటున్నారు సూపర్ సక్సెస్ అని వైసీపీ జేఎస్పీ టీడీపీ అంటున్నటువంటి పరిస్థితి జనం లేరు అని మీరు చూపిస్తున్నారు జనం ఉన్నది అని చెప్పి జనం ఉన్నారు ప్రభంజనం వచ్చింది అని చెప్పి జనసేన టీడీపీ వాళ్ళు చెప్తున్నారు సో మీరు కూడా అవినిగడ్డ వెళ్ళారా మరి నాకు తెలీదు విజయవాడ నుంచి అవినిగడ్డ మీకు దగ్గరే కదా
మీరు వెళ్ళారా నాకు తెలియదు, ఆ సభ దగ్గరికి వెళ్ళి చూసారా లేదా ఏమన్నా మీకు ఏమైనా ఇన్పుట్స్ వచ్చి ఉంటాయి కదా. సో మీరు ముందు మీ దగ్గరికి వస్తే నేను లాస్ట్లో కీర్తన్ గారి వాయిస్ తీసుకుని ముగిస్తాను. చెప్పండి జైకర్ గారు. వాళ్ళని చెప్పానండి, ఎలా సక్సెస్ అయింది చెప్పమనండి, ఎలా ఫెయిల్ అయిందో నేను చెప్తాను. సరే సరే ఓకే డన్. మీరు మీరు అధికార పార్టీ వాళ్ళు సార్, మీరు 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 తీసుకుంటానంటే మీకే ఇస్తాం, లేదు వాళ్ళకి ఇవ్వండి అంటే వాళ్ళకే ఇస్తాం. మెజారిటీ మీరు. ఇప్పుడు మేము ఏం చేస్తాం సార్, ఓకే వాళ్ళ దగ్గరికే వెళ్తాం. జగదీష్ గారు చెప్పండి, నిన్నటి సభ గురించి మీరు ఏమంటారు? వరాహి యాత్ర ఖచ్చితంగా ట్రెమెండస్ సక్సెస్ అండి, అందులో డౌట్ లేదు. ఇలాగా ఈ నాయకుడు పరదాలు వేసుకోలేదు కదా పవన్ కళ్యాణ్ గారు, పరదాల చాటున చెట్లు లేకుండా ఇవన్నీ తీసేసి వాళ్ళ నాయకుడు వెళ్తుంటారు మీటింగ్లకి, అక్కడ కూడా పోలీసు వాళ్ళు పెట్టి కాపలా కాస్తుంటారు. బట్ దిస్ ఈజ్ ఎ పీపుల్ లో వచ్చిన ఇదండి రెవల్యూషన్ అండి, ఇట్స్ ఎ రెవల్యూషన్, పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్. నేను ఏమంటానంటే జైకర్ గారు అయితే ఆయన పార్టీ తరఫున ఆయన మాట్లాడాలి కానీ రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి కూడా చాలా కరేజ్ ఉండాలి, రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి చాలా కరేజ్ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ప్రభంజనాన్ని వైసీపీ ఎవరు యాక్సెప్ట్ చేయలేరు, చేస్తే దే కెనాట్ సర్వైవ్. అది అంచేత ఇంకంతకన్నా ఇంకేం చెప్తాం. కాబట్టి ఆయన ఏదైనా చెప్పాలంటే చెప్పానండి, దిస్ ఎ ట్రెమెండస్ సక్సెస్, అందులో డౌట్ ఏట్లేదు. ఓకే కీర్తన్ గారు మీరేమంటారు? నిన్న అసలు జనమే లేరు, సభ వెలవెలపోయింది, వారాహి యాత్ర మొత్తానికి జన సైనికులందరూ కూడా టీడీపీతో కలిసిన నేపథ్యంలో జనసేన పార్టీకి జనసేన అధ్యక్షుడికి బిగ్ హ్యాండ్ ఇచ్చారు అని ఒక ప్రచారం జరుగుతోంది, అది నిజమా అవాస్తవమా? వంద గొడ్ల తిన రాబందు కూడా ఒక గాలివాన గోవింద అంటారు. అధికారం ఉన్నంత మాత్రం వీళ్ళు ఏం చెప్తే అవే జరుగుతాయి, ఏం చెప్తే అదే శాసనంగా మారుతుంది అనుకోవడం అవివేకం అవుతుంది. ఎందుకంటే ఇంత పవన్ కళ్యాణ్ గారు ఒక స్టోరీ చెప్పారు, మనందరికి తెలిసిన విషయమే అది, గొలియత్ అండ్ డేవిడ్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గొలియత్ కి ఈక్వల్ గా ఉన్నారు, ఎందుకంటే ఈయనకి ప్రైవేట్ సైన్యం ఉంది, ఆర్థికంగా బలంగా ఉన్నాడు, వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేయగల సత్తా ఉంది, అధికారంలో ఉన్నాడు, 151 సీట్లు తెచ్చుకున్న సమర్థులు వాళ్ళు ఉన్నారని ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ప్రజాపక్షాన్ని నిస్వార్థంగా నిజాయితీగా పోరాడుతున్న ఒక నాయకుడు ఈ రోజు డేవిడ్ లాగా పోరాడుతున్నాడు. డేవిడ్ కి ఏముందండి, కేవలం ఒక 14 ఏళ్ల బాలుడు, గొర్రెలు కాచుకునే వ్యక్తి, చిన్నపాటి రాళ్ళని ఆయుధాలుగా మార్చుకుని తన సైన్యాన్ని వెంటాడి వెంటాడి మహామహా యోధుల చేతే కాని గొలియత్ ని తరిమి కొట్టాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆయుధం ఈయన 10,000 ఓటుకి ఇచ్చిన నిజాయితీగా నిబద్ధతగా ప్రజల పక్షాన పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని ఓడించే ప్రయత్నం చేసిన ఈసారి ప్రజలు గట్టి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ప్రజల పక్షాన ఎవరు పోరాడుతున్నారు, ప్రజల పక్ష కూడా ఎవరున్నారు అనేది తలకన్నట్టు కనపడతా ఉంది. ఇంకోటి ఏంటంటే వారాహి యాత్ర, అసలు ఒక మాట గుర్తుపెట్టుకో, చిన్న ఎగ్జాంపుల్ మీకు గుర్తు చేస్తాను. మా ఆవిర్భావ సభ మచిలీపట్నం జరిగినప్పుడు రాత్రి 10 గంటలకు స్టార్ట్ అయింది, మిడ్ నైట్ లో కూడా జనాలు చెక్కు చెదరకుండా 8 లక్షల మంది ఉన్నారు. పట్ట పగలు తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి, ఒక విషయం చెప్తా, మచిలీపట్నం నా నియోజకవర్గం మచిలీపట్నం, నేను పుట్టి పెరిగింది మచిలీపట్నంలోనే. మచిలీపట్నంలో మీరు పెట్టిన సభా ప్రాంగణం అడవి లాంటి ప్రదేశంలో పెట్టారు, ఊరికి దూరంగా పెట్టారు. ఆ టైంలో పలు గ్రామాల నుంచి కూడా మహిళలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఐ మీన్ సందర్భం అది, మహిళలు కూడా వచ్చారు, పోటెత్తారు జనం. కానీ 12:30 వరకు ఎలా మేనేజ్ చేయగలిగారు అడవి లాంటి ప్రాంతంలో, ఏ ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా అనే దానికి నాకు ప్రశ్న ఉంది. దానికి ప్రభుత్వ సహకారం, పోలీస్ వ్యవస్థ సహకారం ఉందని నేను అంటాను. ప్రభుత్వ గొప్పతనం అండి అది. అదే నేను అంటున్నానండి బాబాయ్, నేను ప్రభుత్వ సహకారం, పోలీస్ వ్యవస్థ సహకారం ఉందని నేను అంటాను. దానికి మీరు ఏం చెప్తారని ఆవిడ వాయిస్ అడుగుతున్నాను. వన్ సెకండ్, నేను రూట్ మ్యాప్ చెప్పినాను, ఆ కార్యక్రమానికి రూట్ మ్యాప్ చెప్పింది నేనే. అప్పుడు ఆ ప్రాంతాలు తిరిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చాలా మారుమూల ప్రాంతం, అలాగే నాతో రూట్ మ్యాప్ చెప్పే టైంకే మహిళలు సంసిద్ధంగా ఉన్నారు సార్ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని. సాక్షాత్ మహిళలు వచ్చి అక్కడ కూర్చొని ఆ మీటింగ్ జయప్రదం చేయడం కోసం కాన్సన్ట్రేట్ చేశారు అందరు అక్కడ. ఇక్కడ మేము మాట్లాడుతున్నది పోలీస్ ప్రొటెక్షన్ హెల్ప్ మాకు ఉంది, మేము కాదనట్లేదు. కానీ అంతవరకు చెక్కు చెదరకుండా కూర్చోబెట్టిన సత్తా ఉన్నది మగాడు ఎవరు, పవన్ కళ్యాణ్ గారే కదా. ఆయన స్పీచ్ ఇవ్వడం కోసమే కదా అంతమంది జనాలు 8 లక్షల మంది రాత్రి 12 దాకా వెయిట్ చేశారు. అదే జగన్మోహన్ లేదంటే 3 ఇంటికి గోడలు దూకేస్తారంటారా? నేను చెప్తున్నా తిరుపతిలో ప్రత్యక్ష సాక్షిని, మా ఎస్వి యూనివర్సిటీ లో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడితే పొద్దున పూట గోడలు దూకుతున్నారు, బీగాలు వేస్తుంటే కొట్లాడుతున్నారు, వాగిలు తెరవంటారు ఆయన మేము వెళ్ళిపోతామని. అంటే పొద్దున పూట నువ్వు కంట్రోల్ చేయలేక అది నీ ద్వాకర మహిళలు అని చెప్పుకుంటావు, నీ వాళ్ళకి బెదిరించి మెసేజ్ పంపించుకుంటావు.